రాష్ట్రంలోని యజ్ఞమయు యోగ సాధక సోదర సోదరీమణులందరికీ శుభోదయం సుప్రభాతం రండి ఒక అద్భుతమైన ప్రయత్నంలో మనమందరం ఒక్కటవుదాం కలిసి ప్రయత్నం చేద్దాం 100కు 100 శాతం మన స్వప్నమైనటువంటి యజ్ఞీయ పరివారంగా వేల కుటుంబాలను తయారు చేయడం యోగ ఋషి పరమ పూజ్య స్వామి రామదేవ్ బాబా గారి ఆశిష్యుడు ఆయుర్వేద శిరోమణి పూజ్య ఆచార్య బాలకృష్ణ మహారాజ్ గారి ఆశిష్యులతో అద్భుతమైన వికల్పము లేని సంకల్పం తీసుకున్నటువంటి పూజ్య స్వామి యజ్ఞదేవ్ జీ పూజ్య స్వామి విప్రదేవ్ జీ హరిద్వార నుంచి ప్రతి ద్వారము కావాలి యజ్ఞీయ పరివారం అలాగే మనమందరం మన తెలంగాణ కావాలి యజ్ఞ సహిత యోగ పరివారం యజ్ఞీయ పరివారం రండి మనమందరం ప్రయత్నం చేద్దాం శాస్త్రీయమైన దేవ యజ్ఞాన్ని యజ్ఞ చికిత్సగా ప్రతి ఇంటికి తీసుకువెళ్దాం విశేషమైన ఔషధీయ వనస్పతులను ఉపయోగించి ఆహుతులివ్వడం యజ్ఞ చికిత్స యజ్ఞానంతరం అద్భుతమైనటువంటి ఆ నిప్పులపైన గుగ్గిలం మంచి ఔషధీయ నెయ్యి దాంతో పాటు ఔషధీయ సామాగ్రిని కలిపి ముద్దగా వేసి ఆ పొగలో ధూమ్ర చికిత్స అద్భుతమైనటువంటి ఆ శ్వాస ఔషధీయ వాతావరణంలో ఆ శ్వాసం తీసుకోవడం ఆ వాతావరణంలో యోగ సాధన రోగానుసారం యోగ సాధన రోగానుసారం ఔషధీయ యజ్ఞంలో రోగానుసారం యోగ సాధన అలాగే పశ్చిమ చికిత్స ఈ అద్భుతమైన సమన్వయం యజ్ఞ చికిత్స దూర చికిత్స యోగ చికిత్స పశ్చిమ చికిత్సల సమన్వయం శాస్త్రీయమైనటువంటి ఈ సాధనని ప్రతి ఇంటికి తీసుకోవడం వెళ్దాం ప్రతి ఆదివారం పూజ్య స్వామి యజ్ఞదేవ్ జీతో ఉదయం 7 నుంచి 8 గంటలకు అందరం జూమ్ ద్వారా కలుద్దాం రండి ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారం కావాలి ఈరోజు మనం ప్రాతకాలీన యజ్ఞ సాధన చేద్దాం మహర్షి దయానంద సరస్వతి చూపించినటువంటి దేవ యజ్ఞాన్ని ఔషధీయ వనస్పతులతో చేద్దాం చేతులు ధ్యానం మొదలు పెడదామండి దీర్ఘ శ్వాస తీసుకుందాం బ్రితి అకారము ఉకారము మకారము ఓంకారం ద్వారా మంగళాచరణం చేద్దాం మంగళాచరణంతో రండి యజ్ఞ సాధనలో రెండవ అంశం శుద్ధీకరణ ప్రక్రియ ఆచమనం చేద్దాం చక్కగా కుడి చేతి అంజల్లో నీళ్లు తీసుకుని మంత్రోచ్చరణ తర్వాత ఆచమనం చేద్దాం అథ ఆచమన మంత్రాః అమృతోపస్తరణమసి స్వాహా రెండోసారి ఓ
మూడవసారి ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రయతాం స్వాహ మూడు సార్ల ఆచమనం తర్వాత హస్త ప్రక్షాళనం చేసుకుని పళ్ళెంలో వేసేసుకోవాలండి అవశిష్ట జలాన్ని రండి ఎడమ చేతి అంజలిలో నీళ్లు తీసుకుందాం ఆచమన మంత్రం అనంతరం మూడవ అంశం చక్కగా అంగస్పర్శ మంత్రాల ద్వారా సోదర సోదర మండలారా ఈ శరీరమే దేవాలయం సంకల్పం చేద్దాం హే పరమేశ్వర నా శరీరం నా జీవన పర్యంతం ఆరోగ్యంగా ఉండి నాకు సహకరించాలి ప్రతి అంగం సుదృఢంగా ఉండాలి రండి అంగస్పర్శ మంత్రాలతో పవిత్రీకరణం చేస్తూ భగవంతుణ్ణి కోరుదాం అథ అంగస్పర్శ మంత్రాః మధ్య వేలు ఉంగరం వేలు ఉపయోగించి ఓం వాగ్మ ఆస్యేస్తు పెదవులను తాకి వాణీ శక్తిని ప్రసాదించు పరమాత్మ ఓం నసోర్మే ప్రాణోస్తు కుడి ముక్కు ఎడమ ముక్కు శ్వాసలో ప్రాణశక్తి పెరగాలి ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు కుడి కన్ను ఎడమ కన్ను చక్షు దృష్టి పెరగాలి ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు చెవి వినికిడి పెరగాలి ఓం బాహ్యోర్మే బలమస్తు భుజాలలో బలం కావాలి ఓం ఊర్వోర్మ ఓజో అస్తు ఓజస్సు పెరగాలి అంతఃశక్తి పెరగాలి ఓం అరిష్టాని మేంగాని తను స్తన్వామే సహసంతో శైలమంతా చిలకరించుకుందాం మనల్ని మనం పవిత్రమైనట్టుగా భావిద్దాం రండి చేతులు జోడిద్దాం మహర్షి దయానంద సరస్వతి చూపించినటువంటి వేద మంత్రాలు 8 వేద మంత్రాలతో ఈశ్వర స్తుతి ప్రార్థన చేద్దాం అథ ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసనా ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాసువా యద్భద్రం తన్న ఆసువా ఓం హిరణ్యగర్భ సమవర్తతాగ్రే భూతస్య జాతా పతిరేకాసీత్ సదాధార పృథివీంద్యముదేమాం కస్మై దేవాయ హవిషావిదేమా ఓం య ఆత్మదా బలదాయస్య విశ్వముపాసతే ప్రశిషయస్య దేవాః యస్య ఛాయామృతయస్య మృత్యుః కస్మై దేవాయ హవిషావిదేమా ఓం यः प्राणतो निमिषतो महित्वैक इन्द्राया जगतो बभूवा या ईशे अस्य द्विपदश्चतुष्पदा कस्मै देवाय हविषा विदेम ॐ येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्थभितं येन नाकः यो अन्तरिक्षे रजसो विमाना कस्मै देवाय हविषा विदेम ప్రజాపతేన త్వదేతాన్యన్యో విశ్వా జాతాని పరితాబభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తు వయం శ్యామ పతయోరయీనా ఓం సనో బంధుర్జనితా సవిధాతా ధామాని వేద భువనాని విశ్వా यत्र देवा अमृतमान शाना स्मृतीये धामन्नद्यैरयन्ता ॐ अग्ने नय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुरा नमेनो भूयिष्ठां ते नम मुक्तिं विदेम इति ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన ఈ విధంగా 8 వేద మంత్రాలతో ఈశ్వరుణ్ణి స్తుతించాలి
రండి. ఈశ్వరుని ప్రతిరూపమైనటువంటి అగ్నిదేవుణ్ణి ఆహ్వానిద్దాం, చేతులు జోడిద్దాం, చక్కగా ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మికత రుగ్మతల నుంచి అధిగమించి మన ఆత్మ పరమ ఉన్నత స్థాయికి ఎదగాలి. భగవంతుని కొలుదాం, దీప ప్రజ్వలన చేద్దాం. ఓం భూర్భువ స్వాహ. చక్కగా దీప ప్రజ్వలన చేసి రండి. ఒక హారతి కర్పూరాన్ని నెయ్యి పోసే శివలో పెట్టి వెలిగించిన దీపం నుంచి అగ్నిని తీసుకుందాం. ఆజ్ఞాదానం ద్వారా అగ్నిని హవన కుండంలో స్థాపిద్దాం. అత ఆజ్ఞాదాన మంత్రాః ఓం భూర్భువ స్వర్ధౌరివ భూమ్నా పృథివీవ వరిణా తస్యాస్తే పృథివీ దేవయజనీ పుష్టే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదే. అగ్నిని చక్కగా హవనకుండి మధ్యలో పువ్వతి దగ్గర వేయండి, చక్కగా ప్రస్థాపించండి. రండి, అగ్ని ప్రజ్వలింపజేద్దాం. ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహీ త్వమిష్టా పూర్తే సగం సుజేతామయంచ అస్మిన్ సదస్తే అద్యుత్తరస్మిన్ విశ్వే దేవా యజమానశ్చ సీదత. నెయ్యితో ఆహుతిచ్చి చక్కగా అగ్నిని ప్రజ్వలింపజేయాలి. రండి, మనం ఆ సమిదా దానం చేయాలి. చక్కగా మూడు సమిదలు, ఈ లోకము, పరలోకము, అంతరిక్ష లోకము మరియు పాతాళలోకం, మూడు లోకాలలో శాంతిని స్థాపించాలనే సత్సంకల్పంతో సమిదా దానం చేద్దాం. మొదటి సమిదని చేతిలో తీసుకొని చక్కగా నమస్కార ముద్రలో అత సమిదాధాన మంత్రాః. నా బాల్యం ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ లోకంలో శాంతిని స్థాపించాలి. ఓం అయంతైత్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వవర్ధస్వచేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేదయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. రెండవ సమిదం తీసుకుందాం. ఓం సమిదాగ్నిం దువస్యత ఘృతైర్బోధయతాతిథిం ఆస్మిన్ హవ్యా జుహోతన సుసమిద్దాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోతన అగ్నయే జాతవేదసే స్వాహ. చక్కగా మన యవ్వనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, చక్కని యువత సరి అయిన దిశలో ముందుకు వెళ్ళాలి. రండి, భగవంతుని అడుగుదాం. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. మూడవ సమేదం తీసుకుందాం. పరమాత్మని అడుగుదాం, వృద్ధాప్యం ఆరోగ్యంగా ఉండాలి, వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండి తమ అనుభవాన్ని సరిగ్గా అందివ్వాలి. ఓం తంత్వా సమిద్భిరంగిరో ఘృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ట స్వాహ. ఇదమగ్నయే అంగీరసే ఇదం నమః. ఈ విధంగా మూడు సమిదలని అగ్నికి ఆహుతిచ్చిన తర్వాత రండి మనం ముందుకెళ్దాం. చక్కగా ఐదు సార్ల ఆవు నెయ్యితో ఆహుతివ్వాలండి. మృతాహుతి మంత్రం ద్వారా ఐదు సార్లు ఆవు నెయ్యితో ఆహుతిద్దామండి. అథ మృతాహుతి మంత్రాః. ఓం అయంతైత్మ ఆత్మా జాతవేదస్తే నేద్యస్వవర్ధస్వచేద్దవర్ధయ చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసే నాన్నాద్యేన సమేదయ స్వాహ. ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః. ఓం
आत्मा जात वेदस्ते नेत्यस्व वर्धस्व चेद्वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेदय स्वाहा इदमग्नये जात वेदसे इदं न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेत्यस्व वर्धस्व चेद्वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेदय स्वाहा इदमग्नये जात वेदसे इदं न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेत्यस्व वर्धस्व चेद्वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेदय स्वाहा इदमग्नये जात वेदसे इदं न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेत्यस्व वर्धस्व चेद्वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेदय स्वाहा इदमग्नये जात वेदसे इदं न मम ओम अयंत इद्म आत्मा जात वेदस्ते नेत्यस्व वर्धस्व चेद्वर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्म वर्चसे नान्नाद्येन समेदय स्वाहा इदमग्नये जात वेदसे इदं न मम ఆవునెయ్యితో ఆహుతిచ్చి చక్కగా అగ్నిని మరింత చక్కగా ప్రజ్వలింపజేశామండి. రండి మనం ముందుకెళ్దాం, పరమాత్మను అడుగుదాం. హే పరమేశ్వర, యజ్ఞం చేయడానికి కావలసిన అర్హతను మాకు ఇవ్వు. అర్హతని, నేను మనిషిని, నాహం పక్షి, నాహం పశు, అహం మనుష్య, మానవీయ గుణాలు నా జీవితంలో రావాలి. నేను హింస చేయను, అహింసకు ప్రతిరూపం. ఏ పక్షికి, ఏ పశువుకి, ఏ ప్రాణికి, నా తోటి వారికి మనస వచస కర్మన హింసించను. ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తాను. దయా ప్రేమ కరుణతో నేను జీవిస్తాను. సో ఈ సద్గుణాలు పెంచుతాను. హే పరమేశ్వర, నాకు అనుమతి నువ్వు, అర్హత నువ్వు యజ్ఞం చేయడానికి అడుగుతూ భగవంతుని తృప్తి చేద్దాం జలప్రసేచన మంత్రం ద్వారా. అథ జలప్రసేచన మంత్రాః. రండి, యజ్ఞకుండం తూర్పు దిక్కున మొట్టమొదట నీటితో చక్కగా కలశంలో నీటి తీసుకుందాం. కుడి చేతిలో పోసుకొని దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి ధారగా మోసి భగవంతుడు యజ్ఞం ద్వారా భోజనానికి సిద్ధంగా అడుగుదాం. ఓం అదితేను మన్య స్వా. పడమర దిక్కున ఓం అనుమతేను మన్య స్వా. ఉత్తరం దిక్కున ఓం సరస్వత్యను మన్య స్వా. మనం ఈశాన్యం నుంచి చుట్టూరా పరిక్రమణ చేస్తూ ఈశాన్యం వరకు ఓం దేవ సవిత ప్రసవ యజ్ఞం ప్రసవ యజ్ఞపతింబగాయ దివ్యో గంధర్వ కేతపు కేతన్న పునాతు వాచస్పతిర్వాచన్న స్వదతు. చక్కగా ఈశాన్యం నుంచి ప్రారంభించి దక్షిణం గుండా మళ్ళీ పడమర వైపు నుంచి చక్కగా ఉత్తరం వైపు నుంచి మళ్ళీ ఈశాన్యం దాకా తీసుకొచ్చి జలప్రసేచనం చేసి కలశాన్ని ఈశాన్యంలో పెడదాం, దీపాన్ని ఈశాన్యంలో ఉంచుదాం. రండి మనం అద్భుతమైన యజ్ఞాన్ని ప్రారంభిద్దాం. మొట్టమొదట నలుగురిని తృప్తి చేద్దాం. ఆగార వాజ్యాహుతి మంత్రాల ద్వారా నలుగురిని తృప్తి చేద్దాం. హవన కుండిలో ఉత్తరం దిక్కున సమిద పైన తూర్పు నుంచి పడమరకి ధారగా నెయ్యితో వేయాలి. తర్వాత దక్షిణం దిక్కున సమిద పైన తర్వాత మధ్యలో వేయాలి. రండి. అథ ఆఘార వాజ్యాహుతి మంత్రాః. ఓం అగ్నయే స్వాహా ఇదమగ్నయే ఇదం నమః ఓం సోమాయ స్వాహా ఇదం సోమాయ ఇదం నమః ఓం ప్రజాపతయే
స్వాహా ఇదం ప్రజాపతయే ఇదం నమః ఓం ఇంద్రాయ స్వాహా ఇదం ఇంద్రాయ ఇదం నమః రండి సోదర సోదరులారా తదనంతరం దేవయజ్ఞంలో విశేషమైన 16 మంత్రాలు ప్రాతకాలిన మంత్రము సాయంకాల మంత్రము ఉభయకాల మంత్రము 16 మంత్రాలతో 16 ఆహుతులు ఇవ్వడమే దేవయజ్ఞం ఉదయం సంధ్యలో ప్రాతకాల 4 ఉభయకాల 8 12 ఆహుతులు సాయంకాల సంధ్యలో సాయంకాల 4 ఉభయకాల 8 12 ఆహుతులు ఇవ్వాలి ఒకవైపు విశేషమైన వనస్పతులను ఔషధీయ వనస్పతి ఉన్నటువంటి సామాగ్రిని మరొక వైపు శుద్ధమైన ఆవు నెయ్యిని ఉపయోగిస్తూ ఆహుతులు ఇవ్వాలి ఎవరైతే ఒకేసారి యజ్ఞం చేస్తారో వారు ఒకేసారి 16 ఆహుతులు ఇవ్వాలి ప్రాతకాలం సాయంకాలం ఉభయకాలం రండి మనం చక్కగా ప్రాతకాల ఆహుతులు సూర్య భగవంతునికి ఇద్దాం అత ప్రాతకాల హవన మంత్రాః ज्योति ज्योति सूर्य स्वाहा सामग्री ओम सूर्यो वर्चो ज्योतिर्वर्च स्वाहा ओम ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा ओम सजुर देवेन सवित्रा सजुर शशेन्द्रवत्या जुषाण सूर्यो वेतो स्वाहा रंडी सायंकाल मंत्र अग्नि भगवंतुनिकी अथ सायंकाल हवन मंत्राः ओम अग्निर्ज्योतिर् ज्योतिरग्नि स्वाहा ओम अग्निर्वर्चो ज्योतिर्वर्च स्वाहा ओम मूडव मंत्र मनसुलो स्वाहा ओम सजुर्देवेन सवित्रा सजुरात्रेन्द्रवत्या जुषानो अग्निर्वेतो स्वाहा रंडि उभयकाल मंत्रमु ओक वैपु प्राणशक्ति कोसम मरक वैपु मेधस्सु कोसम आहुतुलिद्दाम अथ उभयकाल हवन मंत्राः ओम भूरग्नये प्राणाय स्वाहा इदमग्नये प्राणाय इदं नमः ओम भुवर्वायवे अपानाय स्वाहा इदं वायवे अपानाय इदं नमः ओम स्वरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भूर्भुवस्वरग्निवायुवादितेभ्य प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादितेभ्य प्राणापानव्यानेभ्यः इदं नमः ओम आपो ज्योति रसो मृतं ब्रह्म पूर्भुवस्वरोम स्वाहा ओम या मेधां देवगणा पितरश्चोपासते दया मामद्य मेधयाग्ने मेधाविनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर दुरितानि परासुवा यद्भद्रं तन्न आसुवा स्वाहा ओम अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोद्यस्मज्जुहुरानमेनो
भूयिष्ठान्ते नम भुक्तिं विदेम स्वाहा. ఈ విధంగా 16 మంత్రాలతో ఆహుతులు ఇవ్వడం ఈ దేవయజ్ఞం అండి. ఇంత ఇచ్చి మనం పూర్ణ ఆహుతి కూడా వెళ్ళొచ్చండి. లేదా విశేషమైన మంత్రాలు ఏదైతే ఉందో అదొక నిత్యము తప్పనిసరిగా చేయాల్సింది. ఇప్పుడు విశేషమైన మంత్రాలతో కూడా ఆహుతిద్దాం. రండి గాయత్రి మంత్రంతో ఆహుతిద్దాం. అథ గాయత్రి మంత్రాః ఓం భూర్భువస్వః तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा. ॐ भूर्भुवस्वः तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा. ॐ भूर्भुवस्वः तस्य पितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा. ओम रंडी मनम एदैते विशेषमैनटुवंटि मृत्युंजय स्तोत्रं द्वारा आहुतिद्दां. अथ मृत्युंजय स्तोत्र मंत्राः. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकविवबन्धनात् मृत्युर्मोक्षीयमामृतात् स्वाहा. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकविवबन्धनात् मृत्युर्मोक्षीयमामृतात् स्वाहा. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकविवबन्धनात् मृत्युर्मोक्षीयमामृता स्वाहा. రండి మన కుటుంబం కోసం కూడా ఒక ఆహుతి ఇద్దాం. ఓం సుతామయ వరద వేద మాతా ప్రచోదయంతాం పావమాణి ద్విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మ వర్చసం మహ్యం దత్వా వ్రజస బ్రహ్మలోకం స్వాహా. ఈ విధంగా ఒక్క ఆహుతి విశేషమైన ఆహుతి అండి. రండి లోక కళ్యాణం కోసం ఆహుతిద్దాం. ఇప్పుడు మనం దేశం కోసం రాష్ట్ర ప్రార్థనతో ఆహుతిద్దాం. అథ రాష్ట్ర ప్రార్థన మంత్రాః. ఓం ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మ వర్చసీ జాయతాం ఆ రాష్ట్రే రాజన్య శూరో ఇషవ్యోతి వ్యాధి మహారతో జాయతాం दोग्री देनुर्वोडा नडवानाशु शक्तिः पुरंदिर्योषा जिष्णुरतेष्टाः सखेयो युवास्य यजमानस्य वीरो जायताम् निकामे निकामे नः पर्जन्यो वर्षतु फलवत्यो नवोषधय पश्यन्ताम् योगक्षेमो न कल्पताम् स्वाहा. इदं राष्ट्राय इदं नमः. ॐ राष्ट्राय स्वाहा. इदं राष्ट्राय इदं नमः. ॐ राष्ट्राय स्वाहा. इदं राष्ट्राय इदं नमः. ॐ राष्ट्राय स्वाहा. इदं राष्ट्राय ఇదం నమః. ఈ విధంగా నా దేశం కూడా సశ్యశ్యామలంగా ఉండాలి. పశువులు పక్షులు పంటలు అద్భుతంగా పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. ఈ దేశం కోసం కష్టపడే ప్రతి ఒక్కరూ విజయం పొందాలి. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు ప్రతి ఒక్కరూ విజయం సఫలం పొందాలి. రండి మనం ఈ యజ్ఞంలో ఏదైతే ఏదైనా తప్పిదం జరిగితే మంత్రోచ్చరణలో కానీ లేదా విధి విధానంలో కానీ లేదా నిజ జీవితంలో జరిగిన తప్పుడు క్షమించమని కోరుతూ ప్రాయశ్చిత్త మంత్రంతో ఒక ఆహుతి ఇద్దాం. ప్రాయశ్చిత్త మంత్రంలో బెల్లాన్ని ఉపయోగించాలని లేదా మిష్టాన్నం ఉపయోగించాలి. సామాగ్రి వేయద్దు. బెల్లము ఏదైతే అద్భుతమైంది
అది కూడా వాతపిత్త కఫదోషాన్ని నయం చేస్తుంది. సో బెల్లము నెయ్యి తోటి ఆహుతిద్దాం, ఆ భగవంతుని అడుగుదాం మన తప్పులు క్షమించమని. అథ స్విష్టాకృదాహుతి మంత్రాః ఓం యదస్య కర్మణో త్వరీరిచం యద్వాన్యూనమిహాకరం అగ్నిష్ట స్విష్ట కృద్విద్వా సర్వం స్విష్టం సుహృతం కరోతు మే. అగ్నయే స్విష్ట కృతే సుహృతహుతే సర్వ ప్రాయశ్చిత్తాహుతీనాం కామానాం సమర్థయిత్రే సర్వాన్న కామాన్ సమర్థయ స్వాహా. ఇదమగ్నయే స్విష్ట కృతే ఇదం నమమ. రండి ఒక ఆహుతి, మౌన ఆహుతి ఇద్దాం ప్రజాపతికి. ఓం స్వాహా. ఇదం ప్రజాపతయే ఇదం నమమ. రండి పూర్ణాహుతి చేద్దామండి. భగవంతుడు అడుగుదాం పూర్ణాహుతి మంత్రంలో కూడా ఒకవైపు సామాగ్రిని ఒకవైపు నేను ఉపయోగించి చేద్దామండి. ఓం సర్వం వైపూర్ణం స్వాహా. ఓం సర్వం వైపూర్ణం స్వాహా. ఓం సర్వం వైపూర్ణం స్వాహా. యజ్ఞాన్ని సంపన్నం చేశాం. రండి మనం అవశిష్ట నెయ్యిలో కొద్దిగా ఒక కర్పూరాన్ని తుంచి పౌడర్ చేసి ఈ నెయ్యిలో వేయండి. కర్పూర యుక్తంగా ఉన్నటువంటి ఈ నెయ్యిని చేతిలో కొద్దిగా తీసుకోవాలి. ఆయన చక్కగా చేతికి రాసుకొని భగవంతుని చూపిస్తూ అద్భుతమైనటువంటి ఇదండి ప్రార్థన ద్వారా అడుగుదాం అగ్ని భగవంతుని. ఓం తేజోసి తేజోమయి దేహి. శ్వాస తీసుకోవాలి. ఓం వీర్యమసి వీర్యమయి దేహి. ఓం బలమసి బలమయి దేహి. ఓం ఓజోసి ఓజోమయి దేహి. ఓం మన్యురసి మన్యుమ్మయి దేహి. ఓం సహోసి సహోమై దేహి. ఈ విధంగా రోజు నాచురల్ శానిటైజర్ అండి మనం తీసుకోవాలి. సోదర సోదర మండలారా అద్భుతమైన ఆహుతిని ఇచ్చిన తర్వాత చూడండి ఎంత సంతోషం అనిపిస్తుంది. చేతులు జోడించండి, చక్కగా ఈశ్వరుని ప్రార్థిద్దాం. అర్థపూర్వకంగా ఈశ్వరుని ప్రార్థిద్దాం. హే ఓ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాద్ భవేత్. హే ఈశ సబ్ సుఖీ హో కోయీ నా హో దుఃఖారీ సబు హో నిరోగ భగవన్ ధన ధాన్య కే భండారీ సబ్ భద్ర భావ దేకే సన్మార్గ కే పతిక హో దుఖియా న కోయి హోవే సృష్టి మే ప్రాణ ధారీ. हे नाथ सब सुखी हो कोई ना हो दुखारी सब हो निरोग भगवन धन धान्य के भंडारी. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరబడ్డి భగవంతుడే సర్వస్వం
त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव चेतु जोड़ी धर्मेश्वरा जगदंबा नुव्वे सर्वस्वं భగవంతుడు అనుకుంటే అన్ని సాధ్యపడి ప్రాణమున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి యజ్ఞము యోగ ద్వారానే సాధ్యం. सच्चिदानंद भगवान की जय. बोलो योगेश्वर कृष्ण चंद्र भगवान की जय. जय बोलो भारत माता की जय. वंदे मातरम वंदे मातरम. सर्वे जना सुखिनो भवन्तु. అద్భుతమైన దేవయజ్ఞాన్ని
విధిపూర్వకంగా మనం సంపన్నం చేశాం. రండి, యజ్ఞ చికిత్సలో కావలసినటువంటి ఔషధీయ వాతావరణాన్ని సృష్టించాం. 30 మీటర్ల దూరం వరకు చక్కని వాతావరణం ఏర్పడాలి. మన ఇంట్లో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ న్యూట్రల్ అయిపోవాలి. మనకు ఆరోగ్యమును కల్పించేటువంటి ఔషధీయ వాతావరణం కావాలి. చక్కని ఏదైతే వాతావరణంలో ఒక సంతృప్తి రావాలి. యజ్ఞం అద్భుతమైన అంశం, యజ్ఞ చికిత్స. తదనంతరం మనం చక్కగా ధూమ్ర చికిత్స చేద్దాం. ఈ నిప్పుల పైన చక్కగా సామాగ్రిని వేసి కొద్దిగా గుగ్గిలం గడపాలి. ఈ విధంగా గుగ్గిలం గడిపి చక్కగా ఆ నిప్పుల పైన మనం వేస్తూ మీరు ధూమ్ర చికిత్స, యోగ చికిత్స, రోగానుసారం యోగ సాధన చేయండి. ఆసనాలు అరగంట, ప్రాణాయామం 45 నిమిషాలు చేయాలి. 8 ప్రాణాయామ స్వామీజీ చెప్పినటువంటి ప్రాణాయామ. భస్మాన్ని కూడా సదుపయోగం చేయాలి, ఆల్కలైన్ వాటర్ గా మార్చుకోవడానికి. మరి ఎన్నో ఏదైతే పొట్ట సంబంధిత సమస్యలకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా యజ్ఞ చికిత్స, ధూమ్ర చికిత్స, యోగ చికిత్స, భస్మ చికిత్సలతోటి అద్భుతమైన శాస్త్రీయమైన ఈ సాధనని ప్రతి ఇంటికి తీసుకువెళ్దాం. ప్రతి ఇంటిని యజ్ఞీయ పరివారంగా మార్చుదాం. రండి, మీ అందరూ ఇంట్లో మనకు సహకరిస్తారని ఆశిస్తూ మన తెలంగాణలో డిసెంబర్ నెలలో 1100 కుండాలతోటి ఒక్కొక్క జిల్లాలో చేయబోతున్నాం. భగవంతు మన శక్తిని అవి అందరూ సహకరించాలి. తర్వాత మనం పెద్ద ఎత్తున యోగ ఋషి స్వామీజీ మహారాజ్ యొక్క సమక్షంలో 11,000 ఆవణ కుండాలతో మనం చేయగలగాలి. భగవంతుడు 11,000 కుటుంబాలకు నేర్పించిన వాళ్ళు రావాలి. ఏదో ఒకరోజు చేయడం కోసం కాదు, నేర్చుకున్న వాళ్ళు. సహకరిస్తారని ఆశిస్తూ అందరికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ శుభదినం.